ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి సైలేజ్ వల్ల లాభం ఏంటి అంటే మీకు అరుగుదల పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనం సార్ చెప్పారుగా ఎనరోబిక్ రియాక్షన్ వల్ల లాక్టిక్ యాసిడ్ వరకు 50% డైజెషన్ అవే చూసుకుంటుంది, సైలేజ్ అది చూసుకుంటుంది. సో అక్కడ డైజెషన్ అవుతుంది కాబట్టి 100% డైజెషన్ అవుతుంది. యానిమల్స్ అక్కడ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఏముంది, ఇప్పుడు సైలేజ్ మీకు తెలుసో లేదో, ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. ఆల్కహాల్ స్మెల్కి అలవాటు అయితే మీరు సైలేజ్ నుంచి పచ్చగడ్డి పోతే మీ పశువులు తినవు. ఎప్పుడు వాసన వస్తుందా, ఎప్పుడు మందు పోస్తారా, సాయంత్రం కదా మందు కడిగి తినట్టయితే. సో ఆ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ మీకు అరుగుదల ఇష్టపూర్వకంగా తింటాయి, చాలా యాక్సెప్ట్ చేస్తాయి. ఈ ఫెసిలిటీస్ అన్ని పచ్చిగడ్డితో ఉండవు. సో ఇలాంటి లాభాలు. అండ్ 2 సంవత్సరాల వరకు కూడా మీకు స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సరే, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనము మేజర్గా ఇలాంటి స్కీమ్స్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు సైలేజ్లో కన్వర్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్గా దీని యొక్క ఉన్న లాభాలు. నెక్స్ట్, మరి ఏ గడ్లు మనం సైలేజ్ చేయాలి? ఇప్పుడు సార్ చాలా చెప్పారు, మళ్ళీ డిస్కస్ చేశారు, ఏమేమి చేయాలనేది నేను సైంటిఫిక్గా శాస్త్రజ్ఞ నేను సైలేజ్ మీద 8 ఇయర్స్ రీసెర్చ్ చేశానండి వరంగల్లో. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేసాం మనం ఫీల్డ్ లెవెల్ కండి. వీళ్ళంతేమో వీళ్ళ మిషనరీ టైప్ వెళ్ళారు, మేము మీ రైతుల సైడ్ వెళ్ళాం. ఇక్కడ ఏంటి అంటే మొక్కజొన్న ఇస్ ద నెంబర్ వన్, సార్ కూడా కన్ఫర్మ్ చేశారు, మేజ్ ఇస్ ద నెంబర్ వన్. ఎందుకు మేజ్ నెంబర్ వన్ సైలేజ్కి అంటే